మొదటిగా బ్రహ్మశ్రీ పత్రి సార్కి నా హృదయపూర్వక నమస్కారములు నేను ధ్యానంలో రెండు వేల ఆరు సంవత్సరంలో మా పేరెంట్స్తో పాటు వచ్చాను నాది కూడా మా గుళ్ళ సాయిబాబా గారి యొక్క మెసేజ్ ద్వారా నేను ధ్యానంలో రావడం జరిగింది నా ప్రొఫెషన్ పరంగా నేను సాఫ్ట్వేర్ ఇన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను మేనేజర్గా సో ధ్యానానికి ముందు నే జానానికి ముందు నాకు స్పిరిచువల్గా నా ఎప్పుడు కూడా నేను నార్మల్గా ఎప్పుడు భగవంతుడి యొక్క జామ జపము లాగా ఎక్కువ చేసుకుంటూ ఉండేవాడిని నేను తర్వాత ధ్యానంలోకి వచ్చాక మొత్తము ఎక్కువ నేను ఈ స్పిచ్ నామజపంతో పాటు ధ్యానము స్టార్టింగ్లో ఉంటూ బూస్టప్ చేసుకుంటూ నాకు నేను ఎప్పుడు కూడా ఏంటంటే నాకు మొదటి నుంచి కూడా సంథింగ్ బియాండ్ హ్యూమన్ పర్సెప్షన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది నాకు దాని మీద ఎక్కువ మొదటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది అంటే విచ్ విచ్ ఇస్ బియాండ్ హ్యూమన్ పర్సెప్షన్ గురించి తెలుసుకోవడం ఆత్మల గురించి ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది ఏమిటనేది ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ దాని మీద కూడా నేను బాగా ఆర్టికల్స్ చదవటం యూట్యూబ్లో వీడియోస్ చూడటం చేస్తుండేవాడిని ధ్యానానికి ముందు కూడా సో నాకు ఇక్కడ పత్రి సార్ ద్వారా వచ్చిన ధ్యానంలో అక్కడ ఒకసారి బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు ఒక మేడంకి ఇన్వోక్ అయ్యి చెప్తూ ఉన్నారనమాట నువ్వు కూడా ధ్యానం చేయాలి ఇట్లా అని చెప్పి అప్పుడు నాకు డౌట్ వచ్చేది అంటే వెదర్ షీఈ్ నిజంగా చెప్తున్నారా లేకపోతే ఈజ్ ఇట్ అ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అనే ఒక మీమాంస ఉన్నప్పుడు షీ వాజ్ ఏబుల్ టు పర్సీవ్ వాట్ ఈజ్ ఇన్ మై హార్ట్ అక్కడ అడుగుతూ ఉన్నారనమాట ఇప్పుడు నువ్వు నా గురించి నువ్వు ఇలా అనుకుంటున్నావా నువ్వు ఈ మనసులో ఏమనుకుంటున్నావా నాకు తెలుసు నేనేమైతే మనసులో అనుకుంటున్నానో తను చెప్పేస్తున్నారనమాట ఆ టైంలో మా ఫాదర్ బయట ఊరికి వెళ్ళారు సో నా జేబులో మోగే ఫోన్ను కూడా ఒక మీ నాన్నగారు ఫోన్ చేస్తున్నారు ముందు నువ్వు ఫోన్ ఫోన్లో మాట్లాడు సో అప్పుడు నాకు షాక్ అయ్యాను ఎట్లా మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారని ఆవిడకి ఎలా తెలుసు ఫోన్ చూడకుండానే ముందు మాట్లాడు అని చెప్పటం తర్వాత నేను మనసులో అనుకునేవి కూడా తన చెప్తున్నారనమాట అలా చెప్పి నువ్వు కూడా పెద్ద మంచి మాస్టర్ లాగా అవుతావు నువ్వు కూడా ధ్యానం గురించి ధ్యానం చేస్తూ ధ్యానం గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ నువ్వు బాగా చెప్పాలని చెప్పి చెప్పారు అప్పటి నుంచి నేను ధ్యానం బాగా చేయటం మొదలు పెట్టాను సో నాకు ఇనిషియల్లో బాగా ధ్యానం చేసేటప్పుడు ఉండే యావిగేషన్స్ దీనికంటే తర్వాత నాకు మంచి ప్రశాంతత ఇవన్నీ లభించడం జరిగింది నాకు మెసేజెస్లో కూడా వచ్చేవి నాకు మా పెళ్ళి అయిన తర్వాత మా బాబు పుట్టక మునుపు నాకు డేట్ అండ్ టైంతో సహా మంత్తో సహా నీకు అప్పుడు మై వైఫ్ వాజ్ నాట్ ఎట్ కన్సీవ్ యాక్చువల్గా తన నీకు ఫలానా మంత్లో ఒక బాబు పుడతాడు మంచి యోగా అవుతాడు పెద్దగా అయినాక అని చెప్పి చెప్పడం జరిగింది సో అదొకటి కరెక్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు కొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే మధ్యలో మనసులో అనుకున్నవి ప్రపంచంలో కూడా ఇట్లా జరగటము అలాంటివి కొన్ని గమనించడం జరిగిందనమాట సో నేను ఈ ధ్యానంతో పాటు మా ఫ్రెండ్స్కి నేను మా బాంబేలో కొన్ని రోజులు ఉన్నప్పుడు అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఎవ్రీ వీకెండ్ ఐ యుష్ గోదేర్ అండ్ ఐ టు ధ్యానం గురించి చెప్పటం క్లాసులు చెప్పటం అనేది జరిగింది నాకు తెలిసిన నాలెడ్జ్ షేరింగ్ లాగా తర్వాత వచ్చి ఇక్కడ నేను మోస్ట్లీ ధ్యానంతో పాటు శాఖాహారం గురించి చెప్తుంటాను మా ఫ్రెండ్స్కి కానీ వీళ్ళకి కానీ మాంసం తినడం పాపాహారం మాంసం మానేయాలి మాంసం మానేస్తేనే మాలో ఉన్న ఆధ్యాత్మికత కానీ ఈశ్వరుడు కానీ సంతోషిస్తాడు అని చెప్పటం సో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు ఇదయ్యి నేను మానేస్తాను మాంసం ఖచ్చితంగా నేను మానేస్తాను నేను తినను అని చెప్పి చెప్పటం జరిగింది అట్లా ఇద్దరు ముగ్గురు మాంసం కూడా మానేశారు సో మోస్ట్లీ నేను శాఖాహారం మీద బాగా చెప్తుంటానమాట అట్లాగే ఆర్టికల్స్ మీద కానీ మెసేజ్ ఫేస్బుక్లో వీటిల్లో ఈ మెయిన్లీ నాన్ వెజిటేరియనిజం ఈస్ ప్యూర్ ఈ ఎక్స్ప్లోర్స్ ప్యూర్ కాన్షియస్నెస్ అని ఇవన్నీ చెప్పడం అవనేది జరుగుతూ ఉంటాయి సో నాకు ఈ సాఫ్ట్వేర్లో ఉంటూ నా ఈ వర్క్ ప్రెషర్ హ్యాండిల్ చేయటము ఇవన్నీ హెవీ ప్రెషర్స్ హ్యాండిల్ చేయటం కూడా నాకు జానం బాగా ఉపకరించింది నాకు నేను ఈ స్థాయిలో ఉండి నాకు వితౌట్ ఎనీ టేకింగ్ ప్రెషర్ యాజ్ అన్ యాక్సెప్టెన్స్ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ మై ఫిజికల్ థింగ్ అనేది నాకు జానం బాగా ఉపయోగపడింది సో నాకు ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కూడా ధ్యానము బాగా మేలు చేస్తూ ఉంది థ్యాంక్ యూ పత్రి సార్ థ్యాంక్ యూ మేడం